ఇటీవల బీచ్ కోత గురి కావడంతో కొబ్బరి చెట్లు నేలకూలుతున్నాయి. దీంతో స్పందించిన సండ్ర యాజమాన్యం గట్టి వారిధుల రాళ్లతో వేసి నేలకూలే చెట్లకు పునర్బలం అందిస్తున్నారు. యాక్చువల్ గా ఒక్కొక్కసారి ఆటుకోట్లు గురవుతుంది సముద్రం. సో దానివల్ల ఏంటంటే ఇసుక కెరటలు ముందుకు రావడం వెనకపోవడం వల్ల ఏంటంటే ఒక్కోసారి ఇసుక ప్రజలు లోపలికి వెళ్ళిపోతుంది. దానివల్ల చెట్లు వేర్లని బయటకు తన్నేస్తుంది. దానివల్ల చెట్లు కూడా చనిపోవడానికి అవకాశం ఉంది. కానీ వేయడం మంచిదే. కానీ వేరేంటే మరి ఆ పోర్టల్ ఏం చేసి అప్పుడప్పుడు డ్రెడ్జింగ్ వెహికల్ తీసుకోవాలి. ఇది షిప్ తీసుకొచ్చేసి వెయ్యాలి, ఇసుక వేయాలి. వాళ్ళు ఇన్ టైం లేకపోవడం వల్ల ఈ కోత జరుగుతుంది. కాకపోతే ఏంటంటే ఈ కోత జరుగుతుందని ఇబ్బంది అవుతుంది. చక్కటి ఆహ్లాద వాతావరణంలో కొబ్బరి చెట్లను సంరక్షించడం చాలా బాగుందని పర్యాటకులు అంటున్నారు. విశాఖ సాగర్ తీరానికి మధ్యాహ్నం సమయంలో కొద్దిసేపు సేద తీరడానికి అనువైన ప్రదేశం ఆర్కే బీచ్. పగటి వేళ ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పర్యాటకులు తీరానికి వచ్చేవారు కాదు, వచ్చినా ఇబ్బంది పడేవారు. చాలా అందరూ కూడా హ్యాపీనెస్ అనేది ఎక్కువ. ఒక పక్క బీచ్ కానీ ప్లస్ ఈ చెట్లు కానీ కూడా రెండు కలిపి చాలా చాలా ఉల్లాసాన్ని ఆనందాన్ని పడిస్తున్నాయి. ఇది ఇమీడియట్గా ఇంకా యాజర్ రాజ్పాత్ తొందరగా చేస్తే ఇంకా బాగుంటుందని అభిప్రాయం. ఇలాంటిది ఇంకా బీచ్ డెవలప్ చేయాలని నేను ఇక్కడ వచ్చి 20 ఇయర్స్ నుంచి ఉన్నాను. ఇక్కడ రోజు రోజుకి డెవలప్ అవుతుంది. ఇది ఇంకా డెవలప్ చేయడానికి గవర్నమెంట్ కూడా యాక్షన్ తీసుకొని బాగా చేయాలని మనసారి కోరుకుంటాను. ఒక లోకల్ పౌరుడిగా ఇది ఇంకా సరికొత్తగా మారుతుందని మారాలని మన పాలకులందరూ కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ పెట్టి ఇది ఒక మంచి వైజాగ్ మంచి పర్యాటక కేంద్రంగా జరగాలని మనసారా కోరుకుంటున్నాను. పర్యాటకులు ఉపశమనం కలగడమే కాక తీరానికి కొత్త అందాలు తెచ్చే విధంగా కొబ్బరి చెట్లు ఏర్పాటు చేశారు సండ్రే సంస్థ. నగర శివారులో ఉండే సండే రిసార్ట్స్ అధినేత రాజుబాబు సామాజిక బాధ్యతగా తాము 100 చెట్లు నాటి పెంచుతామని జీఎంసీ అధికారులు ప్రతిపాదన పంపి ఏర్పాటు చేశారు. ఇలాగా డెవలప్మెంట్ చేస్తే జనాలు పై రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈరోజు మన ఉత్తరాంధ్రలో నంబర్ 1 వైజాగ్ అవ్వాలని జస్ట్ ఇప్పుడే మా బాస్ తో డిస్కస్ చేశాను. వైజాగ్ సిటీ డెవలప్ అవడానికి కారణం మెయిన్ ఆర్కే బీచ్ అని ఇప్పుడే డిస్కస్ చేశాము. అది నిరూపించాలంటే మన పాటలందరూ కూడా ముందుగా వచ్చి వాళ్ళందరూ కూడా దీని మీద కాన్సన్ట్రేషన్ చేసి దీన్ని ఇంకా డెవలప్ చేయాలని మనసారి కోరుతున్నాను. దీనివల్ల మనకి చాలా ఇంకా ఎక్కువగా మన జాగ్రత్త ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఇది ఇమీడియట్ యాక్షన్ బాగానే చేస్తున్నారు. ఇంకా ఫాస్ట్గా యాక్షన్ తీస్తే ఇమీడియట్గా బాగుంటుందని అభిప్రాయం.